हेलो वेलकम बैक टू अनु चैनल नेम मी अन्नपूर्णानी तिरुमल चाला मंदी तेलियनी ओका महिमान्वितमैन टेंपल दागुंदी आ टेंपल नी अंदर की चूपिंचाली आ गुड़ ओका महत्यानी तेलियजेयाली अन्न उद्देशंतो ई वीडियो चेस्तुन्नानु। इप्पुडु नेनु मीकु चूपिस्तुन्न दारी अलिपिर नुंची तिरुमलकु वेल्ले नडक मार्गम अन्नमाट। ई मार्गानी नाकु तेलिसि अंदरू गुर्तुपट्टे उंटारु। ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి తిరుమల నుంచి రిటర్న్కి వెళ్తాం కదా, ఆ మెయిన్ రోడ్లో కలిసి కొద్ది దూరం నడిచిన తర్వాత మళ్ళీ నడక మార్గంలోకి వెళ్ళిపోతాం। చూడండి ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి। తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే రిటర్న్ మార్గం ఈ మెయిన్ రోడ్ లో కలిసి మనం ఫుట్పాత్ ద్వారా కొంచెం దూరం ట్రావెల్ చేసి మళ్ళీ నడక మార్గానికి వెళ్తాం। ఇక్కడ నుంచి చూస్తే రైట్ సైడ్ మీకు ఒక మార్గం కనిపిస్తుంది, చూసారా ఈ రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళాలి। కూతవేటి దూరంలో ఒక మహిమాన్వితమైన టెంపుల్ దాగి ఉంది। చాలా మంది భక్తులకు ఈ టెంపుల్ గురించి తెలియదు, మరి కొంతమంది భక్తులకు బాగా తెలుసండి। తిరుమలకు రాకుండా కూడా ఈ ఒక్క టెంపుల్ ని దర్శించుకోవడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు। ఇంకొక మాట ఏంటంటే అలిపిరి మార్గం ఇప్పుడు ప్రస్తానికి క్లోజ్ చేసింది। ఎవరైనా తిరుమలకు నడిచి వెళ్ళాలి అంటే శ్రీవారి మెట్టు మార్గాన మాత్రమే వెళ్ళాలి। కొండకి వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనం ఈ దేవుని దర్శించుకోవచ్చు। అదే విధంగా నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మనం సందర్శించి వెళ్ళవచ్చు। లక్ష్మీ సమేతమైన నరసింహస్వామి ఇక్కడ వెలవడం జరిగింది। ఈయన కూడా కోరిన కోరికలు తీర్చే మహిమాన్వితమైన టెంపుల్ గా బాగా పేరు ప్రఖ్యాతలు పొందింది, కాకపోతే చాలా మందికి తెలియదు। అలా తెలియని వాళ్ళకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని తీయడం జరుగుతుంది। నా వీడియో గాని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే నా వీడియోస్ గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి తెలియని విషయాలు కూడా మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు। చుట్టూ పచ్చని పొదరిల్లతో పందిరి వేసినట్టు ఉంటుంది। ఇలా కొద్ది దూరం మనం ముందుకు వెళ్ళినట్లయితే స్వామివారి టెంపుల్ వచ్చేస్తుంది। అంతే కాకుండా నడక మార్గం కొంచెం రినోవేట్ చేస్తున్నారు। అప్పుడు నేను వీడియో తీసినప్పుడు ఆ రినోవేట్ చేసే వర్క్స్ కూడా మీకు కనిపిస్తాయి। చూడండి ఇక్కడంతా హోల్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే బాగుంటుంది। తిరుమలలో ఎన్నో విశేషాలు ఎన్నో టెంపుల్స్ దాగి ఉన్నాయి, అవి చాలా మంది భక్తులకు తెలియదు। అలాంటి టెంపుల్స్ ని నేను మీ అందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్క వీడియో ద్వారా ఒక్కొక్క టెంపుల్ ని ఒక్కొక్క తిరుమల విశేషాన్ని మీకు తెలియజేస్తున్నాను। అందులో భాగంగానే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ని కూడా నేను మీకు చూపిస్తున్నాను। చూడండి లక్ష్మీ సమేతమైన నరసింహస్వామి టెంపులే ఇది। ఇప్పటి వరకు చూసి ఉండని వారు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ని ఈసారి తిరుమలను సందర్శించినప్పుడు తప్పకుండా ఒక్కసారి సందర్శించి వెళ్ళండి। నడిచి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళేటప్పుడే సందర్శించవచ్చు, అలా కాదు ఏదైనా వెహికల్స్లో ఓన్ వెహికల్స్లో కానీ బస్సులో కానీ బైక్స్లో కానీ వెళ్ళిన వారైతే తిరుమల నుంచి రిటర్న్ వచ్చే మార్గంలో స్వామివారిని దర్శించవచ్చు। ఇంతకుముందు ఇక్కడ చుట్టూ కూర్చోవడానికి చాలా బాగుంది, ఇప్పుడు కొంచెం వర్క్ జరుగుతోంది కాబట్టి ఇలా ఉంది। చుట్టూ గ్రీనరీతో ఆహ్లాదకరమైన వాతావరణమే మనకుంటుంది। గర్భగుడిలో లక్ష్మీ సమేత నరసింహస్వామి యొక్క అవతారం ఇలా ఉంటుంది, చూసి
స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యి మీ కోరిన కోర్కెలు తీర్చి మీ కొంగు బంగారం చేసే లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఇదే. ఈ గుడిని కానీ మనం సందర్శిస్తున్నట్లయితే మీరు ఎప్పుడైనా చూసుంటే అతి పురాతనమైన టెంపుల్లాగే కనిపిస్తుంది. చూడండి, పురాతన కట్టడాలు బండరాయలతో నిర్మితమయ్యేవి, అలాగే ఉంది ఈ గుడి కూడా. సో ఇది ఎప్పుడో కట్టింది కానీ చాలామందికి తెలియదు. కొంతమంది మాత్రమే తిరుమలకు వెళ్ళినప్పుడు లేదా స్పెషల్గా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా తిరుమలకు వస్తుంటారు. బై, లెట్ అస్ మీట్ ఇన్ అనదర్ వీడియో.